సంక్రాంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో జరిగే కోడిపందాలను ఆపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. వీటిని ఆపాలని డిఎస్పీలను లేఖ ద్వారా కోరారు. దొప్పలపూడి గ్రామంలో గోస్ట్ సర్జన్ చెందిన తోటలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే కోడిపందాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 4 రోజుల క్రితం సంక్రాంతి సందర్భంగా ఏదైతే అనపర్తి మండలం దొప్పలపూడి గ్రామంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడానికి మన చందాల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ హైదరాబాద్కు చెందిన గోస్ట్ సర్జన్ చెందిన భూమిలో ఈ కోడి పందాల నిర్వహణ కోసం దాని నుంచి దాదాపుగా 1.5 కోటి 50 లక్షలు దండుకోవడం కోసం మన అనుపత్తి అన్నా హజారే చేస్తున్న ప్రయత్నాలపైన ఈ కోడి పందాలను నిరోధించాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 4 రోజుల్లో మరిన్ని విశేషాలు నా దృష్టికి రావడం జరిగింది. అదుపు మరలా ఒకసారి ఎస్పీ గారికి అదేవిధంగా డీజీపీ గారికి డిఐజీ గారికి ఒక రిమైండర్ లెటర్ పంపిస్తూ ఈ ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మరి అనపర్తిని మరో భీమవరం మాదిరిగా చేయాలి అనే ఒక ఆలోచన ఇవాళ మన చందాలరెడ్డి గారి అనుయాయులు మరి పేరులోనే జాతీయత పెట్టుకున్న ఏడుకొండలవాడు ఒక ఆయన ఉన్నాడు, అన్నా హజారే గారి దగ్గర బంధు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఉన్న గోష్ సర్జన్కి చెందిన భూమిలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టాలని, ఆ ప్రాంతంలోనే 5 రోజులు దాబా నిర్వహణ చేయాలని, ఇంకా మద్యం ఇతర మసాలా సామాగ్రి అంతా అక్కడ చేర్చి పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహణ చేయాలని పేరులోనే జాతీయతను పెట్టుకున్న ఏడుకొండలవాడు ఈ కార్యక్రమం ఆద్యుడిగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి జాతీయత పేరులో పెట్టుకున్న ఏడుకొండలవాడు అంటే ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో మనందరికీ తెలుసు. దీని వెనక ఉన్న ప్రచన్న హస్తం బిస్కెట్ రాణి గారిది అనేది జగమెరిగిన సత్యం. మరి ఇటీవల కాలంలో నేను ఈ కంప్లైంట్ ఇచ్చినందుకు